శబరిమలలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయో పూజ గురుదేవులు మురళీధరన్ నంబూతిరి వారి యొక్క సువర్ణ హస్తాల మీద కూడా శుద్ధ మలయాళ సంప్రదాయ రీతిలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అనంతరం స్వామివారికి పడి పూజా కార్యక్రమం ఉంటుంది. విచ్చేసినటువంటి స్వాములే కాదు విడి భక్తులు కూడా స్వామివారి యొక్క మహాప్రసాదం భిక్ష ఉంది. ప్రతి ఒక్కరూ కార్యక్రమం ఆశాంతం ఉండి ఆఖరిలో స్వామివారి దివ్య మంగళహారతి ప్రతి ఒక్కరూ తీర్థ ప్రసాదాలతో పాటుగా భిక్ష తీసుకుని వెళ్ళవలసిగా మనవి చేస్తూ ఇది యశోదమ్మ పాడిస్తా. స్వాముల కోరికపై యశోదమ్మ వేరు జీవరసన్ నీ కొడుకు ఏడి ఏడో దాగాడని పిలిచిన పలుకడు వెతికిన దొరకడు ఏడ దాగినాడు అంటూ ఈ మధ్యకాలంలో మనకందరికీ బాగా అలవాటైన గీతాన్ని తమ్ముడు నేతలు శ్రీనివాస్ గారు మీ మధ్యకు వచ్చి పాడి వినిపిస్తాడు. ఒక్కసారి పోనాన్న వాళ్ళ దగ్గరికి అందరం కూడా. శ్రీమద్ భగవద్గీతాచార్యుడు యాదవ కుల తిలకుడు బంగారు తండ్రి చిన్నికృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మల వారిని ఒక్కసారి మనసులో జై బలో శ్రీకృష్ణ పరమాత్మకు జై శ్రీమద్ భగవద్గీతకు జై యాదవ కుల తిలకునకు జై జై రమారమణ గోవింద హరి. టైమింగ్ తేడా వస్తుంది ముందుకు వద్దు మరి.
స్వాముల కోసం బ్రహ్మాండమైన పేటతుడి గీతాన్ని పాడించుకుందాం గురువు గారి చేత. ముక్కోటి దేవుళ్లను ముందుగానే కొలిచినాము, ఒక్కడే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము. ఉన్న భగవంతుడు ఒక్కడే, గాడ్ ఈజ్ వన్. ఈ సత్యం మనకి ఎప్పుడు బోధపడుతుందంటే 18 మెట్లకి దేవాలయ ప్రాంగణంలో కాలు పెట్టిన మరుక్షణం శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థాన ముఖద్వారం మీద రాసి ఉంటుంది సంస్కృతంలో మలయాళంలో. తత్వమసి బ్రహ్మవాక్యాలు 4 గింటిలోకి ఇది మహావాక్యం. దీని యొక్క భావం ఏమిటంటే తత్వమసి తత్ అది త్వం నీవై అసి ఉన్నావు, తత్వమసి అది నీవే అయి ఉన్నావు నాయన అని స్వామి మనకిచ్చే సందేశం ఇక్కడ. అది అంటే పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే దేనికోసం నువ్వు ఎదుగుతున్నావో, దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అది నీలోనే ఉంది, అసలు నీవే అయి ఉన్నావు దేవుడవు అని స్వామి మనకిచ్చే సందేశం. కనుకనే మనల్ని స్వామి 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 అని పిలుస్తారు తప్ప పుల్లారావు సుబ్బారావు కోటిరెడ్డి ఇట్లా పేర్లతో పిలవరు. 10 ఏళ్ల పిల్లవాడు మాల వేసుకున్నప్పటికీ కూడా వాళ్ళ తాతగారు కూడా అదే ఊరే అనరు, స్వామి స్వామి అని అంటారు. అటువంటి అభేదభావాన్ని బేసిక్గా జరగబోద్దు సార్. జలస్తుంది 2వ నెంబర్ క్యాసెట్లో పాడిన సూపర్ డూపర్ సాంగ్. ముక్కోటి దేవుళ్లను ముందుగానే కొలిచినాము, ఒక్కడే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము. దేవుడు వచ్చినాడు రో చూడరో చూడరా, అయ్యప్ప స్వామి రో వచ్చరో వచ్చరు అంటూ తెలుగు 2 రాష్ట్రాలని బొంగరాల గింగరాలు తిప్పిన శ్రీను స్వామి గీతాల ముఖ్యమైన గీతం. అదే గీతాన్ని పాడుతుంటే కన్యస్వాములే కాదు
ఉత్సాహం ఉన్న సీనియర్లు కూడా లేచి ఎలా ఆడాలో చూపించండి. పేటతులు చాలామంది బాగా వినండి ఒక మాట, ఇక్కడ మొహమాట పడి కొంత ఆడరు, ఒక రకమైన బిడియం. దీని పర్యవసానం ఎరిమేలు వెళ్ళి 5,000 6,000 పెట్టి మేళం మాట్లాడుకుంటాం. వాళ్ళు ఊదుకుంటూ వెళతారు, వాళ్ళ వెనక నడుచుకుంటూ వెళతాం మనం. మన వెనకాల చెన్నై వాళ్ళు బెంగళూరు వాళ్ళు వచ్చి వితౌట్ ఫీ మన మేళం దగ్గర ఫ్రీగా ఎగురుతారు. ఆ ఇబ్బంది మనకొద్దు, చక్కగా లేచి ఆడండి. కాకపోతే ఆడే క్రమంలో మాలలు తెగుతాయి, మాలలు తెగకుండా చూసుకోండి. బండి తాళాలు మొబైల్ ఫోన్లు జాగ్రత్త. మొత్తం ఒకసారి లేకండి అన్న, స్వామిలు మొత్తం స్వామి మధ్యలోకి వస్తాడు. స్వామి అయ్యప్ప దేవుడొచ్చినాడు రో చూడరా చూడరా బలే 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 అయ్యప్ప స్వామి రో వచ్చరా వచ్చరా స్వామి చిన్నాడు రో చూడరా చూడరా దేవుడు వచ్చినాడు రే చూడరా చూడరా అయ్యప్ప స్వామి రో వచ్చరే వచ్చరా అయ్యప్ప స్వామి రో వచ్చరే వచ్చరా దేవుడు వచ్చినాడు రో చూడరే చూడరా దేవుడు వచ్చినాడు రే చూడరా చూడరా అయ్యప్ప స్వామి రో వచ్చరే వచ్చరా అయ్యప్ప స్వామి రో వచ్చరే వచ్చరా దేవా మా కోసమే వచ్చినావా దేవా మా దేవా మా కోసమే వచ్చినావా దేవుడు వచ్చినాడు చూడరే చూడరా అయ్యప్ప స్వామి రో వచ్చరే వచ్చరా దేవుడు వచ్చినాడు చూడరే చూడరా అయ్యప్ప స్వామి రో వచ్చరే వచ్చరా దేవా కోసమే వచ్చినావా దేవా మా దేవా నా కోసమే వచ్చినావా హారాలు వేసినాము బాలతోటి పలహారం చేసినాము ఉత్తదేన బాలతోటి పలహారం చేసినాము పూజలే చేసేము పాదాలే అడిగేము పూజలే చేసేము సోదరుడ అర్ధుడికి సోదరుడ వెళ్ళాలి వీరు కావేదమని కంటుడా దేవుడు వచ్చినాడు చూడరే చూడరా అయ్యప్ప స్వామి వచ్చరే వచ్చరా దేవుడు వచ్చినాడు ఏ
ఏదే ముడొచ్చినాడు అయ్యప్ప స్వామి దేవుడొచ్చినాడు అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప కూర్చోండి. అలాగే మన వాళ్ళు సప్లైర్లు ఒక నలుగురు స్వాములోకి మంచి పంపించండి. హలో హలో డ్రింకింగ్ వాటర్ మంచి పంపించండి అన్న. అలాగే స్వామివారి యొక్క దివ్య నామ సంకీర్తనలో ఈ మహాకార్యక్రమానికి కొత్తగా శిల్లబడి పాటిస్తారు. షిరిడి నుంచి బాబావారిని కూడా భోజనం కోసం ఆయన కూడా ఆహ్వానించుకుందాం. ఈ రోజున 199 మంది షిరిడి వెళ్ళొచ్చిన వాళ్ళే ఏ ఒక్కళ్ళో ఇద్దరు తప్ప. ఒక 15-20 సంవత్సరాల క్రితం దాకా కూడా షిరిడిలో బాగా ఇబ్బందిగా ఉండేది భోజనానికి. ఆ రొట్టెలు పెసరపప్పుతో చేసినటువంటి కూరలో ఏది ఉప్పు కారం ఉండదు. కానీ ఇవాళ ఆ ఇబ్బంది లేదు. మనకి విజయవాడలో ఉన్నట్టు ఉంటుంది తప్ప అది మహారాష్ట్రలో ఉన్నట్టుగా ఉండదు. అన్ని తెలుగు బోర్డులే. సైకిల్ స్వామివారి విజయవాడ సత్రం సత్రం బాపట్ల వారి సత్రం చిలకలూరుపేట వారి సత్రం అన్నీ మన తెలుగు సత్రాలు. బ్రహ్మాండమైన భోజనం, అది డబ్బులు తీసుకురా ఫ్రీ మీల్స్. అక్కడ తినొచ్చి చూద్దాం బెంజి కంపెనీ దగ్గర. అబ్బా స్వామి అచ్చం మన విజయవాడలో ఉన్నట్లుంది. టమాటా పప్పు వంకాయ కూర దోసకాయ పచ్చడి బంగాళాదుంపలు వేపుడని. కానీ అదే బాబావారిని గనక మన ఇంటికి గనక మనం గనక భోజనానికి గనక ఆహ్వానిస్తే ఆయనకి మనం ఇన్ని రకాల కూరలు చేసి పెట్టాల్సిన పల్లె. శ్రద్ధ సబూరి నిర్మాలిన్యమైన హృదయంతో జాడీలో ఉన్న ఆవకాయ ముక్క వేసి పెట్టినప్పటికీ కూడా సంతోషంగా స్వీకరించి వెళ్ళిపోయే బంగారు తండ్రి బాబా. అటువంటి బాబావారిని ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తూ శ్రీను స్వామివారు పోయిన సంవత్సరం రిలీజ్ చేసిన 16 నెంబర్ క్యాసెట్లో పాడిన పాట. అలాగే చిన్న మనవి, సాయి మా ఇంటికి రా దండబెడతను వెన్న పూస వేసి వేడి వేడి బువ్వ పెడతను జొన్న రొట్టె మీద పండుకార వేస్తను. పండుకారం అంటే తాలింపు లేని ఒరిజినల్ ముడి పచ్చడి. నువ్వు నంచుకోను ఆవకాయ మొక్క పెడతను అంటూ అద్భుతంగా సాగే 16 నెంబర్ క్యాషన్ గీతం. అలాగే ఈ 16 నెంబర్ క్యాష్ అంటే గుర్తొచ్చింది శ్రీను స్వామివారి యొక్క 17 నెంబర్ క్యాసెట్. ఈ సంవత్సరం కొత్త క్యాసెట్ రిలీజ్ అయింది 8 బుల్లెట్ లాంటి సాంగ్స్ తోటి. ఈ 17 నెంబర్ కొత్త క్యాసెట్తో పాటుగా గతంలో పాడిన 16 క్యాసెట్లు మొత్తం A to Z 150 పాటలు, దానితో పాటుగా కనకదుర్గమ్మ వారి పాటలు కూడా కలిపి మొత్తం ఒకటే డివిడీలు రికార్డ్ చేసి అది కూడా 100 రూపాయలు ఖరీదు చేసి ఆ డివిడీని స్వాముల సౌకర్యార్థంగా ఉండటం కోసం పోయిన కార్తీక మాసం ఇప్పుడు మార్గశిర మాసం ఈ 2 నెలలు కూడా ఆఫ్ రేట్లో 50 రూపాయలకే ఇస్తున్నారు. అలాగే శ్రీను స్వామివారి పాటల పుస్తకం 220 పేజీలున్న పెద్ద పుస్తకం కూడా కేవలం ఆఫ్ రేట్లో 50 రూపాయలకి ఇస్తున్నారు. దానిలో ఈ 17 క్యాసెట్లు అయ్యప్ప స్వామివారితో పాటుగా కనకదుర్గమ్మ వారు, నిదానంపాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతి అమ్మవారు, శ్రీశైల మల్లికార్జున స్వామివారి పాటలు కూడా రికార్డ్ అయి ఉన్నాయి. దయచేసి బయట దొరికేవి కావు, తలా ఒక పుస్తకం క్యాసెట్ కొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా మనవి చేస్తూ అందరం కూడా ఒక్కసారి మనసులో సాయినాథుణ్ణి. జై బలో సమర్థ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై. గురుదేవ దత్తకు జై. ద్వారకామాయికి జై. స్వామి శరణయ్యప్ప. హలో 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 అలాగే అంటే ఎన్నిసార్లు లేకపోతే బాగా ఫీల్ అవుతారు. దయచేసి కొంచెం సర్దుకొని సివిల్లో ఉన్న వాళ్ళు అంటే మాల్లో లేని వాళ్ళు మీరు వెళ్ళమని కదా మీకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. వాస్తవంగా స్వాములు అంటే బయట చాలా కార్యక్రమాలకు వెళ్తాం మనం చూస్తాం, విడివాళ్ళ కోసమే పర్టికులర్గా ఏర్పాటు చేశారు. కాకపోతే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు స్వాములు, మోటార్ బైకులు కార్లు ఆటోలు వేసుకొని వాళ్ళందరినీ కూర్చోబెట్టాల్సిన బాధ్యత మనకుంది కనుక కొంచెం వెనక్కి సర్దుకొని కూర్చోండి ప్లీజ్.
హలో 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 ఓకే నన్న కూర్చోమ్మా ఆ మధ్యలో కూడా కూర్చోండి ఏపా సద్గురు సాయినాథ మహారాజ్